ఇందిరమ్మ రాజ్యంలో ఏముందని ప్రశ్నించిన బీఆర్ఎస్ వాళ్లకు సిగ్గులేదంటూ విమర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం వల్లే తెలంగాణ అభివృద్ధి చెందింది అన్నారు. ఇందిరమ్మ రాజ్యం లేకపోతే హైదరాబాద్ ఐటీ హబ్ అయ్యేది కాదన్నారు. రాజ్యం ఏం చేసిందంటావా? నేను ఆ సన్నాసికి గుర్తు చేయదలుచుకున్నా. నాగార్జున సాగర్, శ్రీశైలం, కల్వకుర్తి, భీమా, నెత్తంపాడు, కోయిల్ సాగర్, జూరాల ప్రియదర్శిని, అదే విధంగా శ్రీరామ్ సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టి 70 లక్షల ఎకరాలకు ఇందిరమ్మ రాజ్యంలో నీళ్ళు ఇచ్చినాం. ఇదే కాదు, ఇలా చంద్రశేఖరరావు ఊరు చింతమడక, చింతమడకలో నీ ఊరుకు రోడ్డేసింది ఇందిరమ్మ రాజ్యం. నీ ఊరిలో బడి, గుడి, నీళ్ల ట్యాంకు, చివరికి నువ్వు చదువుకున్న బడి, నువ్వు డిగ్రీ చదివిన సిద్దిపేటలో డిగ్రీ కాలేజు ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసింది. అదే కాదు, ఇవాళ నీ కొడుకు అమెరికా పోయినా ఐటీ చదువులు చదివినా అంటున్నాడు. ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ. ప్రపంచానికి ఐటీ నిపుణులను ఎగుమతి చేసిందే ఇందిరమ్మ రాజ్యం. హైదరాబాద్ నగరంలో వచ్చే 70,000 కోట్ల ఆదాయం 10 జిల్లాలకు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం. ఆ హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు, ఫ్లైఓవర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, హైదరాబాదు తాగునీటి కోసం కృష్ణానది జలాలు, గోదావరి జలాలను తీసుకొచ్చింది ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యమే తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గరను, బిర్లా మందిర్ మెట్ల మీదను నీ కుటుంబం బిచ్చమెత్తుకొని బతికేది.